సికింద్రాబాద్ లో ఉజ్జయిని బోనాలకు పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. మొత్తం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మహంకాళి పిఎస్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అన్ని సీసీ కెమెరాలు కనెక్ట్ చేశారు. మహంకాళి టెంపుల్ దగ్గర సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం ఓటి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమం అయితే సాఫీగా జరుగుతుంది. దీనికోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా 3000 పైగా పోలీసులను ఇక్కడ టెంపుల్ చుట్టూ డిప్లాయ్ చేశారు. దీంతో పాటు మొత్తం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పక్కన ఉన్న మహంకాళి పిఎస్లో దీనిలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ప్రతి ఇంచ్ బై ఇంచ్ అంటే ఈ టెంపుల్ చుట్టూతో పాటు ఎక్కడైతే బారికేడ్లు స్టార్ట్ అవుతాయో అంటే ఇటు రాణిగంజ్ బాటా రూట్ నుంచి వచ్చే వైపు కానీ ఇటు రాంగోపాల్పేట అక్కడి నుంచి వచ్చే పిఎస్ వైపు నుంచి వచ్చే రూట్ కానీ మొత్తం ప్రతి బారికేడ్ అలాగే పార్కింగ్ ప్లేసెస్ కానీ అమ్మవారి టెంపుల్ లోపల కానీ ప్రతి ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్క ఏరియా కూడా కవర్ అయ్యేలాగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఉన్న అఫీషియల్స్ మొత్తం ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నారు. టోటల్ సిచ్యువేషన్ను మానిటర్ చేస్తూ ఎక్కడెక్కడ ఎలా ఉంది, అటు రద్దీ ఎట్లా ఉంది, అలాగే భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా పిక్ పాకెటర్స్ కానీ చైన్ స్నాచర్స్ కానీ ఎలాంటి ఏమైనా అలర్ట్స్ ఉన్నాయా అనే విషయాలను అయితే అన్నీ కూడా ఇక్కడ నుంచి మానిటర్ చేసి ఇక్కడ నుంచి అక్కడ లోకల్గా ఎక్కడైతే పోలీసులు డ్యూటీ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా అలర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూసేది ఈ ఫుటేజ్ అయితే అమ్మవారి టెంపుల్ లోపల ఇప్పుడే భక్తులు అయితే పెద్ద ఎత్తున మార్నింగ్ నుంచి 4 o'clock నుంచి వచ్చినా కూడా ఇప్పుడు 9 o'clock నుంచి అయితే రద్దీ ఎక్కువగా అయిపోయింది. సో మార్నింగ్ బారికేడ్లు కొంచెం ఓపెన్గా ఉన్నా ఇప్పుడైతే ప్రస్తుతం మనం పైన విజువల్స్లో కూడా చూడొచ్చు, పైన అక్కడ ఎంట్రన్స్ దగ్గర బారికేడ్లో భక్తులు తక్కువగా ఉన్నా కానీ ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చిన దగ్గర మాత్రం ఇక్కడ ఆగుతున్నారు ఎక్కువగా. అటు ఎందుకంటే భక్తులందరూ ఒకే లైన్లో వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటి బోనాలకు ఒకటి, అలాగే బోనాలకు వచ్చే వాళ్ళకు ఒకటి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తుంది ఇది బోనాలు తీసుకొచ్చే వాళ్ళకు సంబంధించిన స్పెషల్ క్యూ లైన్, పక్కనే ఇంకొక క్యూ లైన్ అంటే వాళ్ళు ఓన్లీ భక్తులు ఎవరైతే దర్శనం కోసం మాత్రమే వస్తారో వాళ్ళకి ఈ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ కూడా ఎవరైతే బోనాలు ఎత్తుకొని వచ్చినా మామూలుగా వచ్చినా వాళ్ళందరినీ కూడా అక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చినాక మెటల్ డిటెక్టర్ ద్వారా అక్కడ స్కాన్ చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరిని లోపలికి పంపుతున్నారు. సో ఇప్పటికైతే భక్తుల రద్దీ అయితే ఎక్కువగానే కనిపిస్తుంది మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదైతే ఓన్లీ కేవలం పబ్లిక్ దర్శనానికి వచ్చిన వాళ్ళే, ఇది బోనాల్లో వచ్చేవారిని ఇందులోకి అలౌ చేయరు, ఓన్లీ దర్శనానికి వచ్చేవారిని మాత్రం ఇందులో అలౌ చేస్తున్నారు. ఇది అంజలి థియేటర్ నుంచి వచ్చే లైన్. సో మొత్తానికైతే ఇక్కడ ఈ కమాండ్ కంట్రోల్లో ప్రతిది కూడా సో మొత్తం 300 కెమెరాలని దీనికి కనెక్ట్ చేసి ప్రతి ఒక్కటి ఎలా ఉంది అనే బందోబస్తు మాత్రం ఇక్కడ పిఎస్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి ఒక్కటి ఆపరేట్ చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ను నిన్న సిపిసివి ఆనంద్ కూడా పరిశీలించారు. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోనాలు సక్రమంగా జరిగేందుకైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారానే ప్రతిదీ పర్యవేక్షిస్తామని కూడా హయ్యర్ అఫీషియల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, సదానందం, V6 న్యూస్, సికింద్రాబాద్.